వైసీపీలో బాలినేని మళ్ళీ రచ్చ. ఏపీ వైసీపీలో మళ్ళీ ఒంగోలు రాజకీయం రచ్చకెక్కింది. మంత్రి పదవి కోల్పోయిన తరువాత బాలినేని శ్రీనివాసులరెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమన్వయకర్త పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఒంగోలుకే పరిమితమవుతానన్నారు. ఇటీవల వైసీపీ సంతనోతలపాడు పరిశీలకుడు భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా బాలినేనికి మనస్తాపం కలిగించింది. తాజాగా ఆయన తన గన్మెన్లను కూడా ప్రభుత్వానికి సరెండర్ చేయడం విశేషం. ఈ మేరకు ఆయన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. బాలినేని గన్మెన్ల సరెండర్ విషయం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఓసారి సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అంటూ తనను హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులపై బాలినేని అలిగారు. ఆ తర్వాత కూడా ఒంగోలు పోలీసులు తన మాట లెక్క చేయడం లేదంటూ ఆయన గురుగా ఉన్నారు. తాజాగా ఒంగోలులో ఫేక్ డాక్యుమెంట్ల స్కామ్ బయటపడింది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ భూముల్ని కబ్జా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసు డీల్ చేస్తోంది. ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. 7 అరెస్టు చేశారు. కానీ అసలు దోషుల్ని పోలీసులు కావాలనే వదిలిపెట్టారనేది బాలినేని వాదన. సిట్ దర్యాప్తుపై ఆయన సంతృప్తిగా లేరు. తన నియోజకవర్గ పరిధిలో వెలుగు చూసిన భారీ కుంభకోణం దర్యాప్తులో ఒంగోలు పోలీసులు తన సూచనలను పరిగణలోనికి తీసుకోకపోవడంతో బాలినేనికి తలకొట్టేసినట్లయింది. దీంతో ఆయన పోలీసులపై కొన్ని రోజులుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన సూచనలను పట్టించుకోకపోవడంతో గన్మెన్లను సరెండర్ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బాలినేని 4 నుంచి ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నానని చెప్పారు. పోలీసులు తన మాట పెడచెవిని పెట్టారని, అసలు దోషుల్ని వదిలేస్తున్నారని, అందుకే గన్మెన్లను తక్షణం సరెండర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు బాలినేని.